ఫ్యాక్ట్ నెంబర్ 1. మనందరికీ లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. అలాంటి డేట్స్లో ఒక డే మ్యారేజ్ డే అనే చెప్పుకోవచ్చు. మ్యారేజ్ డేని గుర్తుపెట్టుకొని గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగా గుర్తు ఉంటుంది. అబ్బాయిలు గుర్తుపెట్టుకోవడానికి యానివర్సరీ రిమైండర్ రింగ్స్ అని కనిపెట్టారు. అవి ఎలా వర్క్ అవుతాయంటే, మ్యారేజ్ డేకి 24 అవర్స్ ముందు అవి హీట్ అవుతాం స్టార్ట్ చేస్తాయి. లోపల సాఫ్ట్వేర్ని అలా సెట్ చేసి ఉంచుతారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నదే రిమైండర్ రింగ్ అని అంటాం. అవి హీట్ అవ్వగానే మనకి ఆటోమేటిక్గా మ్యారేజ్ డే అని గుర్తొస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మూవీస్లో సూపర్ హీరోస్ వాళ్ళ ప్రాణాలు బలంగా పెట్టి అవతల వారి ప్రాణాన్ని కాపాడుతారు. కానీ అవన్నీ సినిమాల వరకే పరిమితం. అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ బాబు నిజంగా సూపర్ హీరోనే. ఎందుకంటే వాళ్ళ చెల్లిని డాగ్స్ కరుస్తాయేమో అని చెప్పి అతను ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఈ బాబు చేసిన పనికి సూపర్ హీరోస్ నువ్వు సూపర్ హీరో అండ్ రియల్ హీరో అని పొగిడారు. అతను పేరు బ్రిడ్జర్. అతను ఆ డాగ్స్తో కరిపించుకున్న తర్వాత నియర్లీ 26 to 30 stitches అతని మొహం మీద పడినాయి. నెంబర్ 3. తన మ్యూజిక్ ట్యాలెంట్తో వరల్డ్ వైడ్ రేంజ్లో మంచి ప్లేస్ సంపాదించుకున్న వాళ్ళలో ఒకరు యోయో హనీసింగ్. కొంతకాలం మ్యూజిక్కి దూరం అయినప్పటికీ మళ్ళా తన ర్యాప్ సాంగ్స్తో మళ్ళీ రిటర్న్ అయ్యాడు యోయో హనీసింగ్. ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న యోయో హనీసింగ్ కాంట్రవర్సీలో కూడా ముందు ఉంటాడు. ఎందుకంటే తన మ్యారేజ్ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అలాంటివి. రీసెంట్గా హనీసింగ్ వైఫ్ షాల్ని డొమెస్టిక్ కేసు పెట్టింది. తనని కొన్ని ఇయర్స్ నుండి ఫిజికల్గా అండ్ మెంటల్గా టార్చర్ చేస్తున్నారని చెప్పింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడున్న డేస్లో చాలా మొబైల్స్ వస్తున్నాయి అండ్ టెక్నాలజీ కూడా బాగా పెరగడంతో రకరకాల కంపెనీలు వస్తున్నాయి. కానీ 2000 and 1990s ఎక్కువ నోకియా మొబైల్స్ కొనుక్కునేవారు అండ్ వాడేవారు. కానీ ఇప్పుడున్న టెక్తో పోటీ పడలేక నోకియా కంపెనీ డౌన్ అయిపోయింది. కానీ నిజానికి నోకియా కంపెనీ ముందు టాయిలెట్ పేపర్స్ని తయారు చేసేవారు. అంచలంచలుగా ఎదిగి మొబైల్స్ని డెవలప్ చేశారు. తర్వాత అందులోకి అడుగు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొంతమంది హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, రామ్ చరణ్ కోసం 230 kilometers నడుచుకుంటూ వెళ్ళారు. ఇలా వెళ్ళడానికి వాళ్ళకి 4 days టైం పట్టింది. నిజంగా గ్రేట్ కదా. మీరు స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళే ఆ ముగ్గురు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ పేర్స్ హ్యూమన్ బ్లడ్ తాగుతారు. హ్యూమన్ బ్లడ్ అంటే పక్కన వారిది కాదు, వాళ్ళది వాళ్ళే ఒకరిది ఒకరు తాగుతారు. ఎందుకంటే అని అడిగితే, మేము ఫిజికల్గా కలిసి ఉన్నాం అండ్ మా సోల్స్ కూడా కలిసి ఉండాలి అంటే మేము అందుకని తాగుతున్నామని చెప్పారు అంట. పిచ్చి పరాకాష్ఠగా చేరితే అలాగే ఉంటుంది మరి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఇండియన్ హైవే మైల్ స్టోన్స్ మీద డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ ఉంటే ఆ మైల్ స్టోన్ మీరు విలేజ్లోకి వెళ్తున్నారని అర్థం చెప్తుంది. ఇఫ్ ఎల్లో అండ్ వైట్ కాంబో ఉంటే మీరు నేషనల్ హైవే మీదుగా వెళ్తున్నారు అని అర్థం. ఇఫ్ గ్రీన్ అండ్ వైట్ ఉంటే మీరు స్టేట్ హైవే మీద ట్రావెల్ చేస్తున్నారని అర్థం. అదే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంటే దెన్ యు ఆర్ ట్రావెలింగ్ టు డిస్ట్రిక్ట్ రోడ్ ఆర్ సిటీ రోడ్ అని అర్థం. స్క్రీన్ మీద కనపడుతున్న వాటిని మైల్ స్టోన్స్ అని అంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీ మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ ఉంటే మీరు మొబైల్ టార్చ్ స్విచ్ ఆఫ్ చేయడానికి జస్ట్ ఓకే గూగుల్ అని చెప్పి నాక్స్ అని చెప్తే సరిపోతుంది. నాక్స్ అనే పదం మీరు ఎక్కడ విన్నారో గుర్తుండుంటుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్గా నాక్స్ అనే పదం హ్యారీ పోటర్ మూవీలో ఒక స్టిక్ పట్టుకొని, సారీ, మ్యాజిక్ స్టిక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ మ్యాజిక్ స్టిక్ లైట్ వెలగడం కోసం నాక్స్ అని చెబుతారు. ఎక్స్పెషల్గా నైట్ టైంలో అందరూ నాక్స్ అని చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీ బాడీ కేవలం 11 months ఓల్డ్ మాత్రమే. ఎందుకంటే మన బాడీలో ప్రతి సెల్ 11 months ఒకసారి రీప్లేస్ అవుతుంది. కానీ బ్రెయిన్ సెల్స్ మాత్రం 7 years ఒకసారి మాత్రమే రీప్లేస్ అవుతాయి. బట్ బాడీ సెల్స్ మాత్రం 11 months ఒకసారి రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మార్స్ అనేది ఎందుకు రెడ్ కలర్లో ఉంటుందో తెలుసా? మార్స్ అనేది ముందుగా చూసింది గెలీలియో అనే ఒక వ్యక్తి. అది 1610 చూశారు. ఏన్షియంట్ డేస్లో దాన్ని చాలామంది గాడ్ ఆఫ్ వార్ అని పిలిచేవారు. ఎందుకంటే అది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి. సో రెడ్ కలర్ అంటే బ్లడ్ కలర్ అని నమ్ముతాం కాబట్టి. మార్స్ అనేది 247.56 million kilometers డిస్టెన్స్ సన్ నుండి ఉంటుంది. మార్స్లోని అట్మాస్ఫియర్ పూర్తిగా కార్బన్ డయాక్సైడ్తో ఫిల్ అయి ఉంటుంది. మార్స్లో ఐరన్ మినరల్స్ అండ్ రస్ట్ అనేది ఉంటుంది. అందుకనే మార్స్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే మై డియర్ వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.